భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం కొత్తగూడెం సింగరేణి ఏరియా గౌతంపూర్ పంచాయతీలో సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఐసోలేషన్ వార్డు కొరకు ముమ్మరంగా కొనసాగుతున్న పనులను పరిశీలించారు జనరల్ మేనేజర్ నరసింహారావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా కోవిడ్-19 ఐసోలేషన్ వార్డులో మీకు దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాల్లో నిర్వహించబోతున్నామని ఎవరికైనా సింప్టమ్స్ ఉన్నచో వెంటనే కోవిడ్ సెంటర్కి వచ్చి టెస్టులు నిర్వహించుకుని నిర్ధారణ చేసుకోవాలని ఇప్పటికే మెయిన్ హాస్పిటల్ రుద్రంపూర్ డిస్పెన్సరీ సత్తుపల్లి డిస్పెన్సరీలో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నామని కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ ఆరోగ్యాన్ని కుటుంబాలను కాపాడుకోవాలని జీఎం నరసింహారావు N24 న్యూస్ కు తెలపడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ కోవిడ్ మూలంగా వచ్చేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ చర్యలు తీసుకున్న కొరకు కంపెనీ CNMD గారు లీడ్ తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేసేటువంటి టెస్టులు ఏవైతే ర్యాపిడ్ టెస్ట్ ఉన్నాయో అవి మన కంపెనీలకు వచ్చేయడానికి అరేంజ్మెంట్ చేశారు. అందులో భాగంగా మనం కొత్తగూడెం ఏరియాలో మనము రుద్రంపూర్ డిస్పెన్సరీలు కొని చేస్తున్నాము, అలాగే సత్తుపల్లి ఏరియాలో కూడా అక్కడ డిస్పెన్సరీలు కొని చేస్తున్నాము రోజు. సో దీన్ని మనము ముఖ్యంగా ఎవరైతే సింప్టమ్స్ ఉంటాయో, ఎవరికైతే జ్వరము కొద్దిగా గొంతు నొప్పి అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ముందుగా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాము. వాళ్ళు చేసి ఒకవేళ రోజుకి 30-40 మంది చేస్తున్నాము, 50 మంది చేస్తున్నాము, రేపు 100 మంది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో ఎవరికైనా పాజిటివ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రియారిటీ ఇస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు ప్రైమరీ కాంటాక్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తున్నాము. ఇమీడియట్గా మనం అందరినీ కూడా వాళ్ళు పాజిటివ్ వచ్చిన వాళ్ళని కానీ ఎవరైతే ఉన్నారో అందరూ మనం మెయిన్ హాస్పిటల్ పంపిస్తున్నాము. మెయిన్ హాస్పిటల్లో వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు అక్కడ. అది కాకుండా కూడా మనం హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్లో మనం ఆల్రెడీ బ్లాక్ చేసి పెట్టాము, కొన్ని బెడ్స్ కానీ బ్లాక్ చేసి పెట్టాం మన ఎంప్లాయీస్ కొరకు. వాటిని కూడా మనం అవసరమైతే హైదరాబాద్కు షిఫ్ట్ చేయడానికి కంపెనీ వెనకాడట్లేదు. ఇమీడియట్గా రెడీగా చేసుకోవాలి కాబట్టి కమ్యూనిటీ హాల్ గౌతంపూర్ ఇది చేసుకున్నాము. ఇందులో 30 బెడ్స్ ఉండే అవకాశం ఉంది, చేస్తున్నాము, రెడీ చేస్తున్నాము. రెడీ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే మనం మెయిన్ హాస్పిటల్లో అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఛాన్స్ ఇక్కడ నింపుదాము. ఆ తర్వాత మనం రామవరంలో కమ్యూనిటీ హాల్ కానీ సిఆర్ క్లబ్లో కానీ, అలాగే రామవరంకి బ్రిడ్జ్ దగ్గర ఇంటర్మీడియట్ వాళ్ళది హాస్టల్ ఉంటుంది, గర్ల్స్ హాస్టల్ ఉంది, అది కూడా 100 బెడ్లు చేయడానికి ప్రయత్నం చేద్దాం చూస్తున్నాము. అందులో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాము, మేబీ ఒక 10 రోజుల్లో అక్కడ వర్క్స్ అనేది ఫినిష్ చేసి ఈ నెలాఖరు కల్లా మనం అక్కడ అందులో 100 బెడ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం చూస్తున్నాము. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఐసోలేషన్ అంటే ఒక ముఖ్యంగా పాజిటివ్ వచ్చిన వాళ్ళు మరీ ఎక్కువ ఇబ్బంది లేని వాళ్ళు, అంటే వెంటిలేటర్ సహాయం అవసరం లేని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంచవచ్చు. వెంటిలేటర్ అవసరం ఉంటే మాత్రం మనం మెయిన్ హాస్పిటల్ పంపాల్సింది, ఇక్కడ మనం అన్ని అరేంజ్మెంట్ చేయట్లేదు. ఇక ఐసోలేషన్ ఉంటే వాళ్ళు ఒక 1 వీక్-10 డేస్ ఉండే వాళ్ళని ఇక్కడ నుంచి కొద్దిగా ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళని ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాం నెగిటివ్ వచ్చిన తర్వాత. సో ఇవి మేము తీసుకున్న చర్యలు. దీనిలో భాగంగా మన అందరు ఎంప్లాయీస్ కానీ యూనియన్స్ కానీ అందరూ కూడా కోఆపరేట్ చేసి ముఖ్యంగా కోవిడ్ సెంటర్స్ దగ్గర వాళ్ళని కలవడానికి రావడం ఇటువంటి చేయకుండా అందరూ కోఆపరేట్ చేసి మినిమం వాళ్ళు డిస్టర్బెన్స్ చేసేలా చేసుకుంటే బాగుంటుందని నా రిక్వెస్ట్ మీ అందరికి కూడా. ఈ సందర్భంగా మరొకసారి అందరిని కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలాగే వినాయక చవితి వస్తుంది దాని సందర్భంగా మీ అందరికి కూడా యొక్క శుభాకాంక్షలు. దీనికి భయపడక్కర్లేదనేది అందరు చెప్తున్నారు, కొంచెం ధైర్యంగా ఉంటే ఇది కూడా తొందరగా తగ్గే అవకాశం ఉంది ఒకవేళ వచ్చిన వాళ్ళకైతే. సో అందుకని భయపడకుండా ఉండి తగినటువంటి డాక్టర్ చెప్పినటువంటి సలహాలు పాటిస్తూ చేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.